హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికి కూడా హ్యాపీ సండే. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు వచ్చేసి ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ముందుగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని తీసుకొని దానిలో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ అండి. ఇవన్నీ కూడా హోమ్ మేడేనండి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, 1/2 లెమన్ పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా పట్టే విధంగా మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాక తీసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువగా ఆయిల్ వేసుకోకుండా అండి, ఎందుకంటే మొత్తం కూడా వేస్ట్ అయిపోతుంది కదా, తర్వాత రీయూజ్ చేయలేము. అందుకని కొంచెమే ఆయిల్ వేసుకొని 2-3 పీసెస్ వరకు ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, ఫ్రిడ్జ్లో పెట్టకపోతే మనకి బాగా రాదండి, విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఫ్రిడ్జ్లో పెడితే మనకి ఏంటంటే బాగా మ్యారినేట్ అయిపోతుంది. ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫిష్ ఊరికే ఫ్రై అయిపోతుంది 5 మినిట్స్లో. చూసారు కదా, బాగా కలర్ వచ్చేసింది. మీకు ఇంకా కలర్ఫుల్గా కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చండి, నేనైతే యాడ్ చేయలేదు. ఇలా మిగిలిన పీసెస్ అన్నిటినీ కూడా 1 బై 1 ఫ్రై చేసుకోవాలండి. సో ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.